హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, 1 వీక్ నుంచి నేను రెడ్మీ నోట్ 6 ప్రోని అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని అన్ని విధాలుగా నేను టెస్ట్ చేశాను. ఈ 1 వీక్లో నేను కొన్ని మైనస్ పాయింట్స్ మరియు ప్లస్ పాయింట్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఈ రోజు నేను మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. ఈ వీడియోలో మీకు రెడ్మీ నోట్ 6 ప్రోలో ఉన్న ప్రోస్ మరియు కాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ప్రోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడ్మీ నోట్ 6 ప్రోలో మనం ఫస్ట్ ప్రో చూసుకున్నట్టయితే దీని కెమెరా అని చెప్పొచ్చు. ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+5 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 12 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్లయితే F1.9గా ఉంటుంది. దీని పిక్సెల్ సైజ్ చూసుకున్నట్లయితే 1.4 micron ఉంటుంది. సో మనకి ఫోటో క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఇందులో అపరేచర్ F1.9 ఉండడం వల్ల లో లైట్లో తీసిన పిక్చర్స్లో కూడా నాయిస్ తక్కువగా ఉంటుంది. ఇంకా మనం 5 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్లయితే F2.2గా ఉంటుంది. ఇది డెప్త్ సెన్సార్. దీన్ని ఉపయోగించి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు. ఇంకా రియర్ కెమెరా మీకు డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు ఫోకసింగ్ చూసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో మీరు వీడియో షూట్ చేసేటప్పుడు మీకు వీడియోలో షేక్ లేకుండా స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇంకా రెడ్మీ నోట్ 6 ప్రోకి ఫ్రంట్ కెమెరా కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 20+2 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 20 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్లయితే F2.0గా ఉంటుంది. ఇది మనకు సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. అంటే లో లైట్లో 4 పిక్సెల్స్ కలిసి ఒక సూపర్ పిక్సెల్గా ఏర్పడి మీకు బెటర్ సెల్ఫీస్ని అయితే అందిస్తుంది. ఇంకా మీరు 2 MP కెమెరా అపరేచర్ చూసుకున్నట్లయితే F2.4గా ఉంటుంది. ఇది మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఇంకా ఇందులో నెక్స్ట్ ప్రో గురించి చూసుకున్నట్లయితే దీని బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది లైట్ యూజర్స్కి 2 డేస్ వస్తుంది, హెవీ యూజర్స్కి షూర్గా 1 డే వస్తుంది. ఈ మొబైల్ మనకు క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. బట్ మీకు బాక్స్లో చూసుకున్నట్లయితే 5V 2A ఛార్జర్ లభిస్తుంది. మీకు ఛార్జర్ కావాలంటే MI.com నుంచి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇందులో నెక్స్ట్ ప్రో గురించి చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2280 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకున్నట్లయితే 403గా ఉంటుంది. సన్లైట్లో చూసుకున్న డిస్ప్లే అయితే షార్ప్గానే కనిపిస్తుంది. ఇంకా ఇందులో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. రెడ్మీ నోట్ 6 ప్రోలో మీకు డిస్ప్లే విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో బ్యాక్ ప్యానల్కి P2i కోటింగ్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ P2i కోటింగ్ వల్ల మీ మొబైల్ చిన్న చిన్న వాటర్ డ్యామేజెస్ నుంచి తట్టుకోగలదు. అలాగని రెడ్మీ నోట్ 6 ప్రో వాటర్ ప్రూఫ్ మొబైల్ అయితే కాదు. వాటర్లో పడితే మీ మొబైల్ పాడవుతుంది. ఇంకా ఇందులో నెక్స్ట్ ప్రో గురించి చూసుకున్నట్టయితే దీని చిప్సెట్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 636 మీద రన్ అవుతుంది. ఇది 14 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన చిప్సెట్. ఇది చాలా పవర్ఫుల్ చిప్సెట్ మరియు పవర్ ఎఫిషియెంట్ చిప్సెట్. ఇది గేమింగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది ఆస్పాల్ట్ 9 మరియు పబ్జీ లాంటి హెవీ గేమ్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇవి ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 6 ప్రోలో ఉన్న ప్రోస్. ఇప్పుడు కాన్స్ గురించి చూసుకున్నట్టయితే చిప్సెట్ అని చెప్పొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 636 మీద రన్ అవుతుంది. వీళ్ళు ప్రీవియస్ జనరేషన్ రెడ్మీ నోట్ 5 ప్రోని కూడా సేమ్ చిప్సెట్తో తీసుకొచ్చారు. వీళ్ళు రెడ్మీ నోట్ 6 ప్రోని స్నాప్డ్రాగన్ 660తో తీసుకొచ్చింటే బాగుండేది. అలాగని స్నాప్డ్రాగన్ 636 చిప్సెట్ బాగాలేదని చెప్పట్లేదు. బట్ స్నాప్డ్రాగన్ 636తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 660 ఇంకా మంచి చిప్సెట్. లాస్ట్ ఇయర్ వచ్చిన రెడ్మీ నోట్ 5 ప్రోకి అప్పట్లో ఉన్నంత పాపులారిటీ రెడ్మీ నోట్ 6 ప్రోకి ఇప్పుడైతే లేదు. ఎందుకు ఇలా లేదు అంటే వీళ్ళు చిప్సెట్ విషయంలో తప్పు చేయడమే. నెక్స్ట్ కార్ గురించి చూసుకున్నట్లయితే మైక్రోయూఎస్బీ పోర్ట్. వీళ్ళు ఎప్పుడు మైక్రోయూఎస్బీ పోర్ట్తోనే వస్తారు. టైప్ సి అయితే తీసుకురారు. ఇంతవరకు వీళ్ళు నోట్ సిరీస్లో టైప్ సి అయితే తీసుకురాలేదు. చూద్దాం నెక్స్ట్ సిరీస్లో అయినా టైప్ సి తీసుకొస్తారేమో. ఇది కూడా రెడ్మీ నోట్ 6 ప్రోకి ఒక కార్న్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ కార్న్ చూసుకున్నట్లయితే యాడ్స్ అని చెప్పొచ్చు. ఈ మధ్య MIUIలో చూసుకున్నట్లయితే చాలా వరకు యాడ్స్ వస్తున్నాయి. మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసినా, మీ వీడియోస్ ఓపెన్ చేసినా చాలా వరకు యాడ్స్ వస్తున్నాయి. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్ చూసుకున్నట్లయితే వీళ్ళు వీడియో రికార్డింగ్ సెక్షన్లో ఉంది. వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ని అయితే తీసుకురాలేదు. కానీ స్నాప్డ్రాగన్ 636 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఏమైనా 4K వీడియో రికార్డింగ్ తీసుకొస్తారేమో. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్మీ నోట్ 6 ప్రో కొనాలా వద్దా చూద్దాం. మీకు ఈ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఖచ్చితంగా మీకు రెడ్మీ నోట్ 6 ప్రో ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా మీరు ఇదే బడ్జెట్లో మీరు రెడ్మీ మొబైలే కావాలనుకుంటే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 6 ప్రోని అయితే కొనచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు 11వ తేదీ వరకు వెయిట్ చేయడం బెటర్. 11వ తేదీ ఆసిస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 అయితే లాంచ్ అవుతుంది. ఆ మొబైల్ దీనికంటే బెటర్గా ఉంటుంది. సో మీరు కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేయడం బెటర్. ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 6 ప్రో ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ అంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.